కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేదర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కందుకూరు పట్టణంలో స్థానిక జర్నలిస్టులతో కలిసి కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. పూర్తి స్థాయి లాక్డౌన్ లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యవసర నిమిత్తం వెళ్లే వాళ్లను పంపించారు. సాకులు చెప్పి తిరిగే వారిపై ఫైన్లు వేసి కొన్ని వాహనాలు సీజ్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు లాక్డౌన్ కు సహకరించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముందస్తుగా నిర్ణయించినటువంటి అన్ని పాయింట్లు కూడా మున్సిపల్ పోలీసు రెవెన్యూ సిబ్బంది అందరు సచివాలయ సిబ్బందితో కలిపి మరి పెద్ద ఎత్తున విలేకరులు కూడా అందుకు బలమై అందరూ కలిసి జతగా అద్భుతంగా ప్రతి పాయింట్లో కూడా ప్లేస్ అవ్వడం జరిగింది. ఉదయాన్నే ఈ వెహికల్ మూమెంట్ కూడా వాస్తవానికి చుట్టుపక్కల మండలాల్లో లాక్డౌన్ పెట్టడం వల్ల లాస్ట్ వీక్తో పోల్చినప్పుడు ఇప్పుడు వెహికల్ మూమెంట్ తక్కువగా ఉంది. వచ్చినటువంటి ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసుకుంటూ వెహికల్ సీజ్ చేయడంలో భాగంగా ఈ కరోనాని మనం నియంత్రించాలనే ఆలోచనతో మన కందుకూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మన కందుకూరు పట్టణంలో ఈ సంపూర్ణ లాక్డౌన్ని ఆదివారం ప్రకటిస్తున్నా. ప్రజలందరూ కూడా మనం ఈ విషయాన్ని ముందుగానే తెలియపరచడం జరిగింది. మనం గతంతో పోల్చుకున్నప్పుడు ఈ దఫా జరుగుతున్న ఈ సంపూర్ణ లాక్డౌన్లో ప్రజల సహకారం కూడా ఊహించినంతగా లభించడం జరిగింది. మరి ఈ కరోనాలో ఈ సంపూర్ణ లాక్డౌన్ యొక్క విశిష్టత ఏమిటంటే ఎక్కడా లేని విధంగా మన నియోజకవర్గం మన జిల్లాలోనే మన నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారి ఈ పాత్రికేయ మిత్రులందరూ కూడా కందుకూరు పట్టణంలో ఉండే 6-7 సెంటర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాటిల్లో పకడ్బందీగా వాళ్ళు కూడా ఈ యొక్క విధి నిర్వహణ కార్యక్రమంలో ప్రజలకి మేలు చేసే ఈ కార్యక్రమంలో ప్రజా శ్రేయస్సును కోరి వాళ్ళందరూ ఉదయం 6 గంటల నుంచే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇది ఈ రకమైన మార్పు మనం సమాజంలో రావాలని ప్రతి ఒక్కరూ ఇది మనదనే బాధ్యతని ఓన్ చేసుకోవాలనేది మా ఆలోచన. దానికి సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి రెవెన్యూ పోలీస్ మెడికల్ వాలంటీర్ల వ్యవస్థ సెక్రటేరియల్ వాలంటీర్ వ్యవస్థ ఇలా అందరూ మున్సిపల్ సిబ్బంది ఇలా ఒకరిని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన పట్టణాన్ని ఈ కరోనా రహిత పట్టణంగా ఎంత త్వరితగతిన మార్చాలనో అందరూ కూడా దాంట్లో నిమగ్నమై కంకణబద్ధులై పనిచేస్తున్నారు. నేను రెవెన్యూ కాలనీ అటు కూడా పోయించాను, కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉందంటే అవి చూసుకుంటూ కూడా వస్తూ ఉన్నా. ఇంకా కొంతమంది అంటే గతంలో కన్నా కూడా 50% తగ్గారు ఈ వేస్ట్గా తిరిగే వాళ్ళు కొద్దిగా అవగాహనతో మెలగాలని చెప్పి బండి పట్టుకున్న తర్వాత మరి దానికి బాధపడటం మా బండ్లు ఆపారంటాం ఇలాంటి మాటలు కాదు. మేము ఆపింది మీ బండిని కాదు, మీకు రాబోతున్న కరోనా ఇది అర్థం చేసుకోవాలి. మేము ఆపింది మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు భావిస్తే మీ వెన్నంటి మీ కంటికి కనిపించిన మీ కరోనాని మరి అది స్ప్రెడ్ కాకుండా ఆపుతున్నామనేది అందరూ తెలుసుకోవాలి. అందుకని దయచేసి ఇళ్లలో ఉండండి, కుటుంబాలతో సంతోషంగా గడపండి.